बीजेपी बस्ती बाट कार्यक्रम में भागंगा शेरलिंगंपल्ली नियोजकवर्गंलोनी मियापूर डिविजन लोनी एमए कॉलनीलो मियापूर अध्यक्षुलु मानिकराव आध्वर्यंलो पर्यटिंचडं जरिगिंदी। ఈ సందర్భంగా స్థానిక ప్రజలు రోడ్లు సరిగా లేవని తమ దృష్టికి తెచ్చారని అక్కడక్కడ సీసీ రోడ్డు వేసి మిగతా చోట వేయకుండా వదిలేశారని కొన్ని చోట్ల సీసీ రోడ్లు వేసినా డ్రైనేజ్ ఏర్పాటు చేయకపోవడంతో మురుగునీరు రోడ్డుపై వెళ్తుందని గుంతలు ఏర్పడి ఆ గుంతలలో దోమలతో పాటు దుర్వాసన వస్తుందని ఆయన తెలిపారు। అలాగే స్థానికంగా ఎన్నో సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇళ్లకు పట్టాలు మంజూరు చేయకుండా అధికార పార్టీ నాయకులు జాప్యం చేస్తున్నారని తెలిపారు। ఇక స్థానికంగా మూడు రాళ్ళగుట్ట పక్కనే ఉన్న దొంగలగుట్ట మధ్యలో స్మశాన వాటికకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని దృష్టికి తెచ్చారు। అలాగే బస్తీ దవాఖాన అందుబాటులో లేదని అంగన్వాడీ సెంటర్ కూడా లేదని వివరించారు। వివిధ వీధులలో పర్యటించిన మహిళలు పెద్దలు యువత స్థానిక సమస్యను పరిష్కరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జ్ఞానేంద్ర ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు డిఎస్ఆర్కే ప్రసాద్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్ జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి తదితరులు పాల్గొన్నారు। आरो तेदी मार्च ना 2022 एमए नगर मियापूर डिवीजन अध्यक्ष माणिकराव गारी आध्वर्यन इकड़ बस्ती भारतीय जनता पार्टी युवमोर्चा कार्यकर्ता नायक मण्यं गारु प्रवीण गारु बालू गारु सिद्धू गारु इला कुछ मंदिर कार्यकर्ता तो मैं स्टेट एग्जिक्यूटिव मेंबर ज्ञानेंद्र प्रसाद गारु वाइस प्रेसिडेंट डीएसके प्रसाद गारु ओबीसी मोर्चा डिस्ट्रिक्ट ओबीसी मोर्चा प्रेसिडेंट नागल गारु मिगता कार्यकर्ता उदय बस्ती नुंची समस्या चाला उन्नायनि फिर्यादुलु अंदुते चूद्दामनि चेप्पि वच्चां। 8 संवत्सराल क्रितं అధికారంలో వచ్చినటువంటి కేసీఆర్ గారు అంతకుముందు 10 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా తెలంగాణ వస్తే మనం దీన్ని బంగారు తెలంగాణ చేద్దాం మన నగరాన్ని విశ్వనగరంగా చేద్దాం అని చెప్పి ప్రజలందరూ నమ్మబలికారు। కానీ ఇవాళ ఈ పరిస్థితి చూస్తే మీరు ఎందుకు చూస్తున్నారు ఇక్కడ చూస్తుండొచ్చు ఇంటి ముందు డ్రైనేజీ పారకుండా దేని నిలబడుతున్నది ఆ డ్రైనేజీ లోపల దోమలు అయితే మనం కనబడుతున్నాయి మందులు కనబడుతున్నాయి వీటి నుంచి అనారోగ్యం బారిన పడరా ప్రజలు। కేసీఆర్ గారు మీరు ఆలోచించండి ఎమ్మెల్యే గారు ఈ కార్పొరేటర్ గారు మీరు ఆలోచించండి మీరు ప్రజల సమస్యలన్నీ కూడా మేము 8 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉన్నారు ప్రజల సమస్యలను మేము సాల్వ్ చేస్తున్నామని చెప్పన్నారు। నేను నిన్న ఇవాళ ఉదయం యాక్చువల్లీ ఇన్నికానిలో పాదయాత్ర చేస్తామంటే వాళ్ళు మాకంటే ముందు నిన్న ఒక రోజు ముందు కాంపిటీషన్ తో వచ్చి పాదయాత్ర చేశారు। మేము పాదయాత్ర చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇన్ని సమస్యలను మీరు పట్టించుకోవడం లేదు ప్రజలని మమ్మల్ని మీ మీద నమ్మకం పోయి మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు అందువల్ల మేము ఈ సమస్యలు చూడడానికి సమస్యల గురించి తెలుసుకోవడానికి వస్తున్నాం। ఇంత 50 సుమారు ఇక్కడ 5000 మంది ఓటర్స్ ఉన్నారు వీళ్ళకి బస్తీ దావకనేటటువంటిది లేదు ఇప్పుడే మనకు తెలిసింది మొత్తం మియాపూర్లో 60000 మంది ఓటర్స్ ఉన్నారు లక్ష మంది ప్రజలు ఉన్నారు మొత్తానికి కలిపి ఒకటే ఒక బస్తీ దావకన ఉన్నది అంటే ప్రజలు అనారోగ్యం బారిన పడితే వారు వారి రోగాలను నయం చేసుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి సంపాదించేంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది। సరే స్కూల్స్ ఒకటి స్కూల్స్ కొన్ని ఇక్కడ నడుస్తున్నాయి।